Good morning, all of you. Very good morning. Today I am discussing about the topic 5th unit mammalia. Okay. Last class lo manu em discuss chestunnam vacham ante flight adaptation birds. Okay. పక్షులలో ఉడ్డయన అనుకూలనాలు అంటే పక్షి ఎగరడానికి అనుకూలించే అనుకూలనాలు వాటి యొక్క శరీరంలో ఏమి ఏర్పడ్డాయి అనేది నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. దాంతో మనకు 4th యూనిట్ కంప్లీట్ అయినట్టు. అండ్ ఈరోజు 5th యూనిట్లో మనం దేని గురించి చదువుకుంటాం, ఫైలం 1/1 చూసుకుంటూ వస్తాం కదా, పైసెస్ చూసుకుంటూ వచ్చాము అండ్ క్వాడ్రేటా చూసాం, క్వాడ్రేటా జనరల్ క్యారెక్టర్స్ వాటి గురించి చూసుకుంటూ వచ్చాం అండ్ పైసెస్ చూసుకుంటూ వచ్చాము అండ్ నెక్స్ట్ ఆంఫిబియా చూసుకుంటూ వచ్చాము, రెప్టీలియా చూసుకుంటూ వచ్చాం, లాస్ట్ వర్టిబ్రేట్స్ లో లాస్ట్ ఫైలం గా మనం దేని గురించి చూస్తాము అంటే మ్యామిలియా గురించి మనం చూస్తాము. ఓకే, ఈ యూనిట్ లో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే మ్యామిలియా యొక్క జనరల్ క్యారెక్టర్స్, క్లాసిఫికేషన్ డిస్కస్ చేస్తాము. ఒకే ఒక ఎస్ఐ మనం చదువుకుంటూ ఉంటాం. ఆ ఎస్ఐ ఏంటంటే డెంటిషన్ ఇన్ మ్యామిల్స్. ఓకేనా, క్షీరదాలలో దంత విన్యాసము చూస్తూ ఉంటాము. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా, ఆ మూడు విభాగాలుగా ఈ యొక్క క్లాసిఫికేషన్ మనం చూస్తుంటాం కదా. ఆ ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. దీంతో మనకి మొత్తం సిలబస్ కూడా కంప్లీట్ అయినట్టు. ఓకే, ఈరోజు క్లాస్ లో మనం దేని గురించి డిస్కస్ చేస్తాము అంటే మ్యామిలియా జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ రెండు కూడా చూద్దాం. ఓకేనా, మ్యామిలియా అంటే క్షీరదములు జనరల్ క్యారెక్టర్స్ మనం డిస్కస్ చేద్దాం. 1/1 జనరల్ క్యారెక్టర్స్ ఏంటి, అసలు వీటిని క్షీరదాలని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది మనం చూసుకుంటూ వెళ్తే, క్షీరదాలు అనగానే అత్యధికంగా పరిణతి చెందిన జీవులు, అంటే మిగతా వర్గాలకు సంబంధించిన జీవులతో పోలిస్తే బాగా వెల్ డెవలప్డ్ యానిమల్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే పైసిస్ మీద ఆంఫిబియన్సము, కొంచెం పరిణతి చెందినవి ఆంఫిబియన్స్ మీద రెప్టీలియము, దాని మీద పరిణతి చెందిన జీవులు, రెప్టీలియా మీద ఏవసము, దాని మీద పరిణతి చెందిన జీవులు అండ్ ఏవస్ తర్వాత మ్యామిలియా మనం చూసినట్లయితే అన్ని వర్గాలకు సంబంధించిన జీవులతో మనం పోలిస్తే బాగా వెల్ డెవలప్డ్ యానిమల్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాము. వీటిలో ఈ యొక్క విభాగంలో ఎన్ని వేల జాతులు జీవించున్నాయంటే 5000 స్పీసెస్ ప్రస్తుతం జీవించున్నాయన్నమాట. ఓకేనా, అంటే ఈ యొక్క మ్యామిలియా విభాగంలో ఎన్ని వేల జాతులు మనం చూడొచ్చు అంటే 5000 జాతులు మనం చూడొచ్చు. ఇవి ఈ విభాగంలో గుడ్లు పెట్టి అభివృద్ధి చెందని క్షీరదాలను కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే యాక్చువల్గా వీటిలో సంతాన పాలన అనేది అధికంగా ఉంటుంది. మ్యామిలియా జీవుల్లో, క్షీరదాల్లో సంతాన పాలన అధికంగా ఉంటుంది. కొన్ని జీవులు ఏం చేస్తూ ఉంటాయంటే మా గుడ్లు పెడుతూ ఉంటాయి, కానీ ఎలా ఉంటాయంట, అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి ఇవి ప్రపంచం అంతా కూడా విస్తరించున్న జీవులు, అన్ని ప్రదేశాల్లో, అన్ని ఆవాసాల్లో, అన్ని వాతావరణాల్లో కూడా ఈవెన్ నీటిలో నివసించే జీవులు, చెట్ల పైన నివసించే జీవులు, ఓకేనా, పర్వత ప్రాంతాల్లో నివసించే జీవులు, మంచు ప్రాంతాల్లో నివసించే జీవులు, భూమిపై నివసించే జీవులు. కాబట్టి క్షీరదాలు అనగానే ప్రపంచం అంతటి కూడా విస్తరించున్న జీవులుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ అన్ని ఆవాసాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఇవి ప్రస్తుతం నివసిస్తున్న జీవులు. ఓకేనా, ఈ మ్యామిలియాలో మనం ఎన్ని స్పీసీస్ మనం ప్రస్తుతం జీవించున్నాయి అంటే 5000 జాతులు ఈ యొక్క విభాగంలో జీవించిన జాతులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, దీని జనరల్ క్యారెక్టర్స్ 1/1 మనం చూసినట్లయితే క్షీరదాలు ఉష్ణ రక్త జంతువులు, వామ్ బ్లడెడ్ యానిమల్స్ గా మనం చెప్పుకుంటాం. ఏవస్ కూడా వామ్ బ్లడెడ్ యానిమల్స్ గా మనం చెప్పుకుంటాం. కాబట్టి అండ్ క్షీరదాలు ఎవరిస్తాం బెస్ట్ మనం కూడా అండ్ మ్యాన్, ఉమెన్ అంటే మనుషులు కూడా, మానవులు కూడా క్షీరదాల విభాగంలోకి వచ్చేస్తాం. కాబట్టి క్షీరదాలు ఉష్ణ రక్త జంతువులు. ఓకేనా, ఈ యొక్క బాడీ ఎలా డివైడ్ అయి ఉంటుంది అంటే 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి హెడ్, రెండోది ట్రంక్, మూడోది టెయిల్, అంటే తల, ముండము, తోక అనే 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అండ్ హెడ్ ని, ట్రంక్ ని కలుపుతూ మధ్యలో ఏముంటుంది అంటమ్మా, నెక్ అనే భాగము అభివృద్ధి చెంది ఉంటుంది. అంటే తలని ముండని కలుపుతూ మెడ అనే భాగము క్షీరదాల్లో అభివృద్ధి చెంది ఉంటుంది. ఓకేనా, సీటేసియా జీవుల్లో
తప్ప అంటే సీటేసి అంటే ఏంటంటే సముద్రాల్లో నివసించే క్షీరదాలు తప్ప మిగతా అన్ని జీవుల్లో వాటి యొక్క చర్మంపై ఏముంటాయి అంటమ్మా వెంట్రుకల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి, రోమాలు వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. మనకు కూడా ఉంటాయి కదా, మన యొక్క చర్మంపై చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి. కొన్ని కొన్ని జీవుల్లో క్షీరదాల్లో, కొన్ని కొన్ని జీవుల్లో ఎక్కువ శాతంలో వెంట్రుకలు కలిగి ఉంటాయి. అదే సముద్రాల్లో నివసించే క్షీరదాల్లో యొక్క చర్మంపై ఎటువంటి వెంట్రుకల వంటి నిర్మాణం ఉండదు. వాటి యొక్క చర్మం ఎలా ఉంటుందంటే చాలా మృదువుగా ఉంటుంది. మిగతా అన్ని విభాగానికి సంబంధించిన జీవుల్లో చర్మంపై ఏరు ఉంటుందంటమా వెంట్రుకల వంటి నిర్మాణాలే కలిగి ఉంటాయి. ఓకేనా? అండ్ చర్మంలో ఏమి ఉంటాయంటే చర్మస్రావ గ్రంథులు ఉంటాయి, శ్వేద గ్రంథులు వంటి నిర్మాణాలు కూడా ఈ యొక్క క్షీరదాల యొక్క చర్మంలో ఉంటాయి. కాబట్టి శ్వేద గ్రంథుల నుంచి స్ట్రెట్నింగ్ అనేది అంటే చెమట మనకి బయటకు రావడం, వేటి నుంచి అంటే ఇక శ్వేద గ్రంథుల నుంచి, చర్మస్రావ గ్రంథుల నుంచి, ఈ యొక్క గ్రంథుల నుంచి ఇక స్రావాలు ఏం చేస్తూ ఉంటాయటమ్మా బయటకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? అయితే క్షీరదాల్లో క్షీర గ్రంథులు కూడా ఉంటాయి. ఓకేనా? క్షీర గ్రంథులు అంటే మనం క్షీరదాలు అనగానే మనకి బెస్ట్ మన ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడుకుంటామంటమ్మా పాలిచ్చే జీవులు. క్షీరము అంటే పాలు, కాబట్టి పాలిచ్చే జీవులన్నింటినీ దేంట్లో చేర్చారు అంటే క్షీరదాల్లో చేర్చడం జరిగింది. కాబట్టి పాలు ఇవ్వాలంటే వాటికి ఏం ఉండాలి, క్షీర గ్రంథులు ఉండాలి. ఆ క్షీర గ్రంథులు ఆడ జీవులలో మాత్రమే అవి పనిచేస్తూ ఉంటారు అంట. అంటే క్షీర గ్రంథులు రెండు జీవుల్లో ఉంటాయి, మేల్లోనూ ఫిమేల్లో కూడా ఉంటాయి. కానీ అవి ఏ జీవుల్లో పనిచేస్తూ ఉంటాయి అంటే కేవలం ఫీమేల్స్ లో మాత్రమే ఈ క్షీర గ్రంథులు పనిచేసే స్థితిలో ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే పంచాంగ పద్ధతిలో రెండు జతల ఉపాంగాలు ఉంటాయి అనమాట. అంటే ఐదు బేరను కలిగిన రెండు జతల ఉపాంగాలు ఉంటాయి. ఈ పూర్వ ఉపాంగాలు ఈ యొక్క జీవులకి ఎలా పూర్వపరాంగాలు, వాటిని చేతులను పూర్వంగాలు అంటాము, కాలను ఎలా పిలుస్తూ ఉంటాము అంటే పరాంగాలు అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే? రెండింటికి మనమే చూసుకున్నాం, చేతులకు ఐదు వేలు ఉంటాయి, కాళ్ళకి ఐదు వేలు ఉంటాయి. ఇవి రెండు కూడా ఎందుకు ఉపయోగపడతాయి అంటే నడవడానికి ఉపయోగపడతాయి, పరిగెత్తడానికి ఉపయోగపడతాయి, బొరియలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి, ఎగ్గబ్రాగడానికి ఉపయోగపడతాయి. అనేక దిశల్లో నడవడానికి కూడా పూర్వ పరాంగాలు అనేవి క్షీరదాల్లో ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. ఐదు వేలను కలిగి ఉంటాయి, నకాలను కలిగి ఉంటాయి అంటే గోళ్ళను కూడా ఇవి కలిగి ఉంటాయి. ఈ రెండు కూడా ఇక జీవులకు అనేక రకాలుగా అనేక పద్ధతిలో ఇవి ఎలా ఉంటాయంటమ్మా ఉపయోగకరంగా ఉండి వాటికి యూజెస్ గా ఈ యొక్క ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ ఈ క్షీరదాలకి వెలుపల చెవి లేక దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే పిన్నా అనే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి అనమాట. వెలుపల చెవులు కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఈ చెవులు అంటే నిర్మాణాలు లోపల వైపుకే మెరుగు ఉంటాయి. కాబట్టి మనకి ఏముంటుంది అంటే మా ఔటర్ ఇయర్ కూడా మనకి క్షీరదాల్లో ఉంటుంది. ఆ యొక్క ఔటర్ ఇయర్ నే మనం వెలుపల చెవి లేక పిన్నా వంటి నిర్మాణాన్ని కూడా ఈ క్షీరదాలు కలిగి ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ దవడలపై తీకోడాంత పద్ధతిలో అపరిన దంత విన్యాసాన్ని క్షీరదాలు కలిగి ఉంటాయి. అంటే ఏంటంటే ఆ యొక్క దవడ ఎముక గుంతలలో ఇక దంతాలు అనేవి అమరి ఉంటాయి అనమాట. అటువంటి అమరికను తీకోడాంట్ అమరిక అంటాము. అన్ని దవడలు కూడా అన్ని దంతాలు కూడా ఎలాగో ఉంటాయంటే విషమ దంతాలుగా ఏర్పడి ఉంటాయి. అంటే అన్ని సరి సమానంగా ఉండవు, ఈక్వల్ సైజులో ఉండవు, ఈక్వల్ స్ట్రక్చర్లో ఉండవు. కాబట్టి వేరువేరు ఆకారాల్లో వేరువేరు నిర్మాణాల్లో ఇక దంతాలు అమరి ఉంటాయి. కాబట్టి వాటిని విషమ దంత విన్యాసంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అండ్ తీకోడాంట్ దంత అమరికని ఇవి కలిగి ఉంటాయి. అంటే ఎముక యొక్క గుంతలలో ఇక దంతాలు అమరి ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ పుర్రే స్కల్ మనం చూసినట్లయితే ఏ పద్ధతిలో ఉంటుంది అంటే డైకోన్ డైలిక్ పద్ధతిలో అమరి ఉంటుంది అనమాట. ఓకే? క్షీరదాలు యొక్క పుర్రే ఏ పద్ధతిలో అమరి ఉంటుందంటమా డైకోన్ డైలిక్ పద్ధతిలో అమరి ఉంటుందంటమా. అండ్ ఇక క్రింద దవడ ఒక ప్రత్యేకమైన ఎముక చేత తయారు చేయబడి ఉంటుందంట. ఆ ఎముకనే మనం ఏమని పిలుస్తున్నాము అంటే దంతాస్థి అంటారు. ఓకేనా? ఇక కింది దవడ క్షీరదాలలో కింది దవడ ఇక దంతాస్థి అని ఒక ప్రత్యేకమైన ఎముకచో చేయబడి ఉంటుందన్నమాట.
ఓకేనా అండ్ ఏడు గ్రీవ వెన్నుపూసలు ఎక్కడ ఉంటాయి అంటే మెడభాగంలో అమరి ఉంటాయి అంటే వెన్నుపూసలకు సంబంధించిన ఏడు రకాల వెన్నుపూసలు చీరదాల్లో ఎలా ఉంటాయంటమ్మా ఏ భాగంలో అమరి ఉంటాయంటమ్మా ఇక నెక్ భాగంలో అమరి ఉంటాయి కాబట్టి ఇటు పై వైపున ఉన్న తలకు కింద వైపున ఉన్న ట్రంక్ కూడా ఈ యొక్క నెక్ ఎలా ఉంటుందంటమ్మా ఒక సపోర్టింగ్ గా అది ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఎన్ని వెన్నుపూసలు ఉంటాయంటమ్మా ఏడు గ్రీవ వెన్నుపూసలు మెడలో అమరి ఉంటాయి అన్నమాట ఓకేనా అండ్ రిబ్స్ కి నేను చెప్పుకునగా కమ్ముకలు రిబ్స్ అనే నిర్మాణాలకి రెండు రకాల హెడ్స్ ని ఇవి క్షీరదాల్లో మనం చూస్తూ ఉంటాం అవి ఏంటి అంటే ఒకటి క్యాపిచ్యులా క్యాపిచ్యులా ట్యూబర్కులా ఓకే క్యాపిచ్యులం ట్యూబర్కులం అనే రెండు రకాల తలలను అవి కలిగి ఉంటాయి ఏవి అంటమా క్షీరదాల్లో ఉండే బర్సుకల యొక్క రిబ్స్ రెండు రకాల తలలను కలిగి ఉంటాయి ఆ రెండు రకాల తలల పేర్లు ఏంటి హెడ్స్ పేరు ఏంటంటే ఒకటి క్యాపిచ్యులం రెండోది ట్యూబర్కులం అనే రెండు రకాల హెడ్స్ నివి కలిగి ఉంటాయి అన్నమాట ఓకేనా అండ్ ఈ యొక్క కీల్ భాగాన్ని రొమ్ము భాగాన్ని ఉదర భాగాన్ని సపరేట్ చేస్తూ మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఒక ప్రత్యేకమైన పొర ఉంటుందంట దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటే ఉదర వితానము అంటారంట ఓకేనా రొమ్ము భాగాన్ని అండ్ ఉదర భాగాన్ని వేరు చేస్తూ మధ్యలో ఒక ప్రత్యేకమైన పొరను కలిగి ఉంటుంది ఆ ప్రత్యేకమైన పొర ఏంటి అంటే ఉదర వితానం అనే పొరను ఇవి కలిగి ఉంటాయంట ఓకేనా అండ్ ఈ యొక్క ఈ యొక్క క్షీరదాల యొక్క బక్కలు కాబట్టి నాసి కుహరాన్ని ఈ యొక్క నాసిక కుహరాన్ని రెండింటిని కూడా మధ్యభాగంలో ఒక అంగటి అనే నిర్మాణం వేరు చేస్తుంది మనం అంగట్లో వేసుకోండి అంటాం కదా అంటే ఈ యొక్క నాలుగు యొక్క లోపల భాగంలో మనం వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క ఆసి కుహరానికి నాసిక కుహరాల్ని రెండింటిని కూడా సపరేట్ చేస్తూ క్షీరదాల్లో ఏ నిర్మాణం ఉంటుందంటమ్మా అంగటి అనే నిర్మాణాన్ని ఇవి కలిగి ఉంటుందంట ఓకేనా అండ్ ఇవి రెస్పిరేషన్ దేని ద్వారా జరుపుకుంటూ ఉంటాయంటే వెల్ డెవలప్డ్ లంగ్స్ ద్వారా బాగా అభివృద్ధి చెందిన ఊపిరితిత్తుల ద్వారా క్షీరదాలు శ్వాసక్రియ విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయి అండ్ ఆ యొక్క ఊపిరితిత్తుల పైన గ్లాటిస్ అనే రంధ్రం కలిగి ఉంటుంది కరెంట్ విలువంటాం కదా గ్లాటిస్ అనే రంధ్రాన్ని కప్పుతూ ఎపిగ్లాటిస్ అనే లేయర్ కూడా ఎక్కడ ఉంటుందంటమ్మా క్షీరదాల్లో ఉంటుంది అంటే కంటబిల్లాన్ని కప్పుతూ పైన ఒక పొరు వంటి నిర్మాణం ఉంటుంది దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటమా ఇది ఎలా ఉంటుందంటమా కండరనిర్మితమైన ఎపిగ్లాటిస్ కలిగి ఉంటుంది కండరాలతో కూడిన ఎపిగ్లాటిస్ వంటి నిర్మాణం ఉంటుంది దేంట్లో అంటే కేవలం క్షీరదాల్లోని ఒక ప్రత్యేకమైన నిర్మాణం చూస్తాం ఏ జీవుల్లో కూడా మనం చూడమన్నమాట ఓకేనా ఫిన్నాయి శివుడు కలిగి ఉండడం డైకటేలు పెద్ద త్రిప్పులు ఉండడం అండ్ రిబ్స్ కి రెండు తలలు కలిగి ఉండడం అండ్ రూముని నెక్స్ట్ ఉదర భాగాన్ని సపరేట్ చేస్తూ ఉదర విధానం అని పొరం ఉండడం అండ్ నెక్స్ట్ ఇక గ్లాటిస్ రంధ్రాన్ని కవర్ చేస్తూ పై భాగంలో ఎపిగ్లాటిస్ అని ఒక లేయర్ కూడా ఇది కవర్ చేస్తూ ఉంటుంది అది కేవలం ఎక్కడ చూస్తూ ఉంటామంటే ఇక మ్యామలియాలో మాత్రమే మనం ఈ యొక్క ప్రత్యేకమైన నిర్మాణాన్ని మనం చూస్తూ ఉంటామన్నమాట ఓకే అండ్ ఈ యొక్క స్వరపేటికలో స్వర తంతువులు అనే నిర్మాణాలు అమ్మిరి ఉంటాయి ఏ భాగంలో స్వరపేటిక భాగంలో ఏముంటాయంటమ్మా స్వర తంతువులు ఓకే స్వరపేటిక భాగంలో స్వర తంతువులు అనే నిర్మాణాలు కూడా అమ్మిరి ఉంటాయి అండ్ హార్ట్ ఎలా ఉంటుంది అంటే క్షీరదాల్లో ఫోర్ చాంబర్స్ హార్ట్ ని కలిగి ఉంటుంది నాలుగు గదులుగా వీటి యొక్క గుండె విభజించబడి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఎడమ దైహిక శాఖ మాత్రమే వీటిలో క్షీరదాల్లో అభివృద్ధి చెంది ఉంటుంది అండ్ రెండు రకాల రక్తాలను కూడా ఒకే సమయంలో ప్రసరణ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అంటే డబుల్ సర్క్యులేషన్ హార్ట్ కూడా కలిగి ఉంటుంది ఒకే సమయంలో ఇంప్యూర్ బ్లడ్ అండ్ ప్యూర్ బ్లడ్ కూడా సర్క్యులేషన్ చేసే విధంగా ఈ యొక్క గుండె అనేది నాలుగు గదులతో నిర్మితమై ఉంటుంది అనమాట ఓకేనా అండ్
అండ్ సర్క్యులేషన్ లో మనం బ్లడ్ సెల్స్ ని మనం చూసినట్లయితే ఆ యొక్క బ్లడ్ లో 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి ఆర్బిసి ఉంటుంది డబ్ల్యూబిసి ఉంటుంది అండ్ ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి ఓకేనా ఆర్బిసి బాగా డెవలప్ అయిన ఎర్ర రక్త కణాలు ఉంటాయి కానీ వాటిలో ఏది ఉండదు అంటే న్యూక్లియస్ అనేది ఉండదు కేంద్రకం అనేది ఉండదు దీంట్లో క్షీరదాల యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనే నిర్మాణం ఉండదు కేవలం మిగతా భాగాల్లో మిగతా జీవులలో మనం చూసినట్లయితే కొంతవరకు ఆర్బిసిలో న్యూక్లియస్ కూడా ఉంటుంది అని మనం చెప్పుకుంటూ వచ్చాం కానీ మామేలియా ఆర్బిసి మనం చూసినట్లయితే బాగా డెవలప్ అయి ఉంటాయి ఆర్బిసి కానీ వాటిలో ఏది ఉంటుందంటే న్యూక్లియస్ అనే నిర్మాణం ఉండదు కానీ వేటిలో ఉంటుంది డబ్ల్యూబిసి లో ఉంటుంది అనమాట డబ్ల్యూబిసి చేసే పని ఏంటి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ను డెవలప్ చేస్తుంది ఆర్బిసి చేసే పని ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ ఓకేనా ఓ2 CO2 ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఎందుకంటే దాంట్లో ఏముంటుంది హెచ్పి ఉంటుంది హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఈ యొక్క గ్యాసెస్ ని ఏం చేస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అదే డబ్ల్యూబిసి లో న్యూక్లియస్ కలిగి ఉండి అది యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని అవి ఏం చేస్తూ ఉంటాయి అమ్మా డెవలప్ చేస్తూ ఉంటాయి కాబట్టి కేంద్రక రహిత ఎర్ర రక్త కణాలని ఈ యొక్క క్షీరదాలు కలిగి ఉంటాయి అన్నమాట ఓకేనా అండ్ దృగ్గోళాలు ఎలా ఏర్పడి ఉంటాయంటే 4 రకాలైన దృగ్గోళాలు ఏర్పడి ఉంటాయి అండ్ 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ కేంద్రీయ నాడులు అనేవి క్షీరదాల్లో మనం చూస్తూ ఉంటాం ఎన్ని జతలు అంటమ్మా 12 జతల కేంద్రీయ నాడులు కలిగి ఉంటాయి ఓకేనా అండ్ వెలుపలి చెవులు మనం ఏమని పిలుస్తాము అంటామని చెప్పాను పిన్నా అంటాం కదా మధ్య చెవులో ఒక ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి అవి ఏంటి అంటే ఒకటి ఇంకస్ రెండోది మాలియస్ మూడోది స్టాపస్ ఇంకస్ మాలియస్ మూడోది స్టాపస్ ఇంకస్ మాలియస్ మూడోది స్టాపస్ అనే నిర్మాణాలు ఎక్కడ ఉంటాయి అంటే మధ్య చెవి ప్రాంతంలో అమరి ఉంటాయి వీటిలో క్షీరదాలు ఏవేవి అంటమా ఇంకస్ మాలియస్ స్టాపస్ అనే మూడు నిర్మాణాలు మధ్య చెవులు అమరి ఉంటాయి వెలుపల వైపు కనబడే బాహ్య నిర్మాణం అయిన ఇక చెవిని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే పిన్నార్ మనం పిలుస్తూ ఉంటాం మధ్య చెవి ఎందు ఇంకస్ మాలియస్ స్టాపస్ అనే మూడు ప్రత్యేకమైన నిర్మాణాలను కలిగి ఉంటుంది అనమాట ఓకేనా లోపల చెవిలో క్యాట్లియా ఎలా ఉంటుంది అంటే చుట్టలు చుట్టలుగా చుట్టుతోనే ఉంటుంది ఏంటమ్మా క్యాట్లియా అనే నిర్మాణం ఇది మధ్య చెవిలో ఉండే నిర్మాణాలు ఓకేనా వెలుపల చెవికి మనకి ఏం కనిపించవు మధ్య చెవులు ఏముంటాయి ఇంకా స్మాలియర్ స్టాపస్ అనే నిర్మాణాలు ఉంటాయి అండ్ లోపల చెవి భాగంలో క్యాట్లియా అనే నిర్మాణం ఎలా ఉంటుందంటమ్మా చుట్టలు చుట్టలుగా చుట్టబడి ఈ యొక్క లోపల చెవిలో క్యాట్లియా అనే నిర్మాణం ఉంటుంది అనమాట ఓకేనా అండ్ మూత్రపిండాలు మెటానిఫిక్ పద్ధతిలో ఏర్పడి ఉంటాయన్నమాట మెటానిఫిక్ బాగా అభివృద్ధి చెందిన మూత్రపిండాలు అనేవి క్షీరదాల్లో అందరి ఉంటాయి ఓకేనా ప్రోనెఫ్రాన్ మిసోనెఫ్రాన్ మెటానెఫ్రాన్ అంటే మూడు రకాలుగా మనం ఈ యొక్క కిడ్నీస్ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ప్రోనెఫ్రాన్ ప్రథమ వృక్కము మధ్య వృక్కము అంచ వృక్కము అంచ వృక్కము అంటే బాగా అభివృద్ధి చెంది ఏ స్థానాల్లో అవి డెవలప్ అవ్వాలో అదే స్థానాల్లో అందరి ఉంటే అటువంటి యొక్క నెఫ్రాల్నే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా మెటానెఫ్రాన్ అని మనం పిలుస్తూ ఉంటాం ఓకేనా ఈ యొక్క మూత్రపిండాలు మెటానెఫ్రిక్ పద్ధతిలో అందరి ఉంటాయి ఓకేనా అండ్ క్షీరదాల్లో ఒక కండర నిర్మితమైన మేఘనము అనే ఒక సంపర్క అవయవం కూడా ఈ యొక్క ఎక్కడ ఏర్పడుతుంది అంటమ్మా మగ జీవుల్లో ఏర్పడుతూ ఉంటుంది ఓకేనా అండ్ లింగ భేదం ఉంటుంది సెక్సెస్ ఆర్ సెపరేటెడ్ అండ్ ఫెర్టిలైజేషన్ ఇన్నర్ ఫెర్టిలైజేషన్ ఇవి జరుపుకుంటూ ఉంటాయి ఫలదీకరణం ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే శరీరం లోపల జరుగుతూ ఉంటుంది ఓకేనా అండ్ క్షీరదాలకు వచ్చేసేటప్పటికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి ఏంటి అంటే కండర నిర్మితమైన రక్తనాళాలతో కూడిన జరాయువు వంటి నిర్మాణము క్షీరదాల అభివృద్ధి చెందుతూ ఉంటుంది
ప్లాసెంటా అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఇది కేవలం ఈ ప్రత్యేకమైన నిర్మాణం, ఇక ప్లాసెంటా గురించి ఫోర్త్ సెమ్ లో మనం మాట్లాడుకుంటా ఉన్నాం క్లియర్. ఓకే, ఈ ప్రత్యేకమైన నిర్మాణం, ప్లాసెంటా అనే ప్రత్యేకమైన నిర్మాణం కేవలం మనం ఎక్కడ చూస్తూ ఉంటాం అంటే క్షీరదాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. ఇది ఎక్కడ ఏర్పడుతుంది అంటమ్మా, తల్లి జీవికి అండ్ పిల్ల జీవికి మధ్య వారధిలా ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి తీసుకోబడిన ఆహారము ఇక గర్భాశయంలో ఉండే పిండానికి దేని ద్వారా అందజేయబడుతుంది అంటమ్మా, ఇక ప్లాసెంట అనే నిర్మాణం ద్వారా అందజేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఒక కండర నిర్మితమైన రక్తనాళాలతో కూడిన ఒక ప్రత్యేకమైన జరాయి వంటి నిర్మాణం మనం క్షీరదాల్లో మనం చూస్తూ ఉంటాము. ఇవి చాలా వరకు కూడా సంతాన పాలన జరిగించే జీవులు, అంటే డైరెక్ట్ గా పరదీకరణ లోపల జరిగి ఇక పిండం యొక్క అభివృద్ధి కూడా లోపల జరిగిపోయి డైరెక్ట్ ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, పిల్లలు కనే జీవులుగా మనం చెప్తూ ఉంటాం. ఓకేనా? ఇవి ఈ యొక్క క్షీరదాల యొక్క జనరల్ క్యారెక్టర్స్. ఓకేనా? మనం బెస్ట్ ఎగ్జాంపుల్ మనమే. ఓకే, మనలో ఉండే అవయవ నిర్మాణం గురించి రాస్తే సరిపోతుంది. ఓకేనా? బాడీ డివైడ్ అయ్యే 3% మనకు టెయిల్ ఉండదు, మిగతా అన్ని క్షీరదాలకి మంకీస్ కానీ లేకపోతే కిడ్నా కానీ లేదంటే ప్లాటిపస్ కానీ లేదా కాంగ్రూ కానీ వీటన్నిటికి కూడా ఏముంటుంది, టెయిల్ ఉంటుంది. కానీ మనకు మాత్రమే టెయిల్ ఉండదు. ఓకేనా? డివైడ్ అయ్యే 3 parts అండ్ సర్కులేషన్ ఎలా జరుగుతుంది, 4 chambers హార్ట్ ద్వారా సర్కులేషన్ జరుగుతుంది అండ్ ఔటర్ ఇయర్ ఉంటుంది, పిన్నా ఉంటుంది అండ్ స్కల్ డైరెక్ట్ పద్ధతులు అందరూ ఉంటుంది అండ్ కింద దవడ దంతాస్థి అనే ఎముకతో తయారు చేయబడి ఉంటుంది. రిబ్స్ కి క్యాపిచ్యులం ట్యూబర్కులం అనే యొక్క 2 రకాల తలలు ఉంటాయి అండ్ రొమ్ము భాగాన్ని ఉదర భాగాన్ని వేరు చేస్తూ ఉదర విధానం అనే పొర ఉంటుంది అండ్ గ్లాటిస్ కిని కవర్ చేస్తూ పడ్డ నిర్మితమైన ఎపి గ్లాటిస్ అనే పొర ఉంటుంది. స్వరపేటికలు స్వరతంతులు అనే నిర్మాణాలు ఉంటాయి అండ్ మధ్య చెవులో ఇంకా స్మాలెస్ టాపస్ అనే నిర్మాణాలు కలిగి ఉంటాయి అండ్ లోపల చెవిలో క్యాక్లియా అనే నిర్మాణం చుట్టలు చుట్టలుగా చుట్టబడి ఉంటుంది. మెటాలిఫిక్ పద్ధతిలో ఇవి మూత్రపిండాలు అమరు ఉంటాయి అండ్ కేంద్రక రహిత రక్త కణాలని కలిగి ఉంటుంది అండ్ సంతాన పాలన ఉంటుంది, పరదీకర శరీరం లోపల జరుగుతుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని, జరాయు అనే ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని ఇవి కలిగి ఉంటాయి అండ్ నెక్స్ట్ చర్మస్రావ గ్రంథులు, స్వేద గ్రంథులు కలిగి ఉంటాయి. కేవలం సిటేసియా జీవులు తప్ప మిగతా అన్ని జీవులు చర్మంపై ఏమి ఏర్పడుతూ ఉంటాయి అంటమ్మా, రోమాలు వంటి నిర్మాణాలు ఏర్పడుతుంటాయి. క్షీర గ్రంథులు అభివృద్ధి చెంది ఉంటాయి. కేవలం ఏ జీవుల్లో అంటమ్మా, ఆడ జీవుల్లో మాత్రమే క్షీర గ్రంథులు అనేవి డెవలప్ అయి ఉంటాయి. ఇవి వీటి యొక్క జనరల్ క్యారెక్టర్స్. జస్ట్ మనం మన మనల్ని ఎగ్జాంపుల్ గా మనం ఆలోచించుకుంటూ ఈ యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఈజీగా ఒక మినిమం ఒక 30 జనరల్ క్యారెక్టర్స్ మనం ఈజీగా రాసేటట్టు ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యామల్ క్లాసిఫికేషన్ మనం చూసినట్లయితే క్షీరదాలు కదా, ఇక వర్గీకరణను మనం చూసినట్లయితే ఇక క్షీరదాల్ని ఎన్ని రకాలుగా, ఎన్ని విభాగాలుగా, ఉప విభాగాలుగా మనం విభజించుకున్నామంటే 3 sub-divisions గా మనం విభజించుకున్నాం. ఓకేనా? 3 ఉప విభాగాలుగా మనం విభజించుకోవచ్చు. 1 ప్రోటోథీరియా. ఓకే, 2 మెటాథీరియా అని రాస్తారు లేకపోతే మెటాథీరియా అంట. 3 యూథీరియా. ఓకేనా? తెలుగులో కూడా సేమ్ యాసిడ్స్. ఓకేనా? 3 యొక్క విభాగాన్ని, మ్యామలియా విభాగాన్ని 3 ఉప విభాగాలుగా మనం చదువుకుంటూ వెళ్తా ఉన్నట. అండ్ నెక్స్ట్ క్లాస్ లో డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం చూస్తూ ఉంటా ఉన్నట. ఓకే, 1 ప్రోటోథీరియా, 2 మెటాథీరియా, 3 యూథీరియా. ప్రోటోథీరియా, మెటాథీరియా అండ్ యూథీరియా అనే 3 విభాగాలుగా మనం దీన్ని విభజించుకుంటా ఉన్నట. ఓకేనా? ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రోటోస్ అంటే ఏంటి అంటే మొట్టమొదటి ప్రోటోస్ అంటే ఫస్ట్ థీరియస్ అంటాం. అంటే ప్రోటో అనగానే ఏంటి అంటే ఫస్ట్. ఓకే,
ఫస్ట్ అన్నమాట. ఓకే, ప్రోట అంటే మొట్టమొదటి ఏర్పడిన జీవులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ప్రోటోథీరియా జీవుల్లో పిల్ల జీవుల్లో అయితే పళ్ళు దంతాలపై పళ్ళు ఏర్పడుతూ ఉంటాయంట. అండ్ పెద్ద ఎదిగిన తర్వాత ప్రౌఢ జీవులకి వచ్చేసిన తర్వాత ఆ యొక్క దవడలపై దంతాలు లేకుండా కొమ్ముతో చేయబడిన ఒక పొడవైన బీక్ని కలిగి ఉంటాయంట. పొడవైన ముక్కు అనేది ఈ యొక్క జీవుల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. మొట్టమొదటి ఏర్పడిన మొట్టమొదటి భూమి మీద ఏర్పడిన క్షీరదాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. పిల్ల జీవుల్లో అయితే పళ్ళు ఉంటాయి. ప్రౌఢ జీవులకు పెద్ద అయిన తర్వాత వచ్చేసేటప్పటికి ఆ పళ్ళు అదృశ్యమైపోయి కొమ్ముతో చేయబడిన పొడవైన ముక్కుని కలిగి ఉంటాయంట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఔటర్ ఇయర్ అనేది మన పిన్న అనే నిర్మాణాన్ని ఈ యొక్క ప్రోటోథీరియా జీవుల్లో మనం చూడము. అండ్ గ్రీవ పసుకలు అనే నిర్మాణాలు కూడా వీటిలో ఉండవు. అంటే ఇక నెక్కకు సంబంధించిన వెన్నుపూసలు అనేవి కూడా ఉండవు. అండ్ క్షీర గ్రంథులకు చూషకాలు అనే నిర్మాణాలు ఉండవు. అండ్ ఆనస్పోర్ ఉంటుంది, దీంట్లోకి యూరినోజెనిటల్ సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మూత్ర జననేంద్రియ వ్యవస్థ అనేది ఈ యొక్క ఆనస్పోర్లోకి కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ పెక్టోరల్ గడ్డల్లో టీ ఆకారంలో ఉండే, ఓకేనా, ఉరో మేకల్లో టీ ఆకారంలో ఉండే అంతర్జత్రుగా అనే నిర్మాణాన్ని ఇవి కలిగి ఉంటాయి. అండ్ రిబ్స్కి ఒకే ఒక హెడ్ని కలిగి ఉంటుంది. అది కూడా ఏంటి అంటే క్యాపిక్యులమ్ అనే యొక్క కలను మాత్రమే ఈ యొక్క పరిముఖలు కలిగి ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ యొక్క రిబ్స్లో యాక్చువల్గా నిన్న జనరల్ క్యారెక్టర్స్ని మనం డిస్కస్ చేసినప్పుడు ట్యూబర్క్యులమ్, క్యాపిక్యులమ్ అనే రెండు రకాల హెడ్స్ కలిగి ఉంటాయని చెప్పాను. కానీ ఇక్కడ మాత్రం ఒక ప్రోటోథీరియా విభాగం సంబంధించిన జీవుల్లో మాత్రమే ఈ యొక్క రిబ్స్లో ఒకే ఒక హెడ్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఓకేనా? అండ్ మెదడులో, బ్రెయిన్లో కార్పస్ కల్లోజం అనే నిర్మాణం కూడా ఈ యొక్క జీవుల్లో ఉండదు. ఏది ఉండదంటమ్మా? కార్పస్ కల్లోజం అనే ఈ యొక్క నిర్మాణాన్ని కూడా ఈ యొక్క మెదడులో ఇవి కలిగి ఉండవు. అండ్ ఈ యొక్క టెస్టిస్ అనే నిర్మాణాలు ఉదరములో అమరు ఉంటాయి. వీటిని గుడ్లు పెట్టే క్షీరదాలు అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. అంటే గుడ్లు పెట్టని, అందుకు ఇందాక ఫస్ట్ జనరల్ క్యారెక్టర్ గుడ్లు పెట్టని అభివృద్ధి చెందిన క్షీరదాలు కూడా వీటిలో ఉంటాయి అని చెప్పాను కదా. కాబట్టి వీటిని ప్రోటోథీరియాస్ అని మనం ఏమైనా పిలుస్తూ ఉంటామంటే గుడ్లు పెట్టే క్షీరదాలు అని మనం చూస్తూ ఉంటాము. ఎక్కువ ఆస్ట్రేలియా, న్యూగీనియా యొక్క దేశాల్లో మనకి ఎక్కువగా కనిపించే క్షీరదాలుగా, ప్రోటోథీరియా జీవులుగా మనం చూస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎకిడ్నా అండ్ ఆర్నిథోరింకస్. ఎకిడ్నా, ఆర్నిథోరింకస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? ఎకిడ్నా, ఆర్నిథోరింకస్ గుడ్లు పెట్టే క్షీరదాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. వీటిని ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయంటే మా ఆస్ట్రేలియా, న్యూగీనియా ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటమ్మా? ఎకిడ్నా అండ్ ఆర్నిథోరింకస్. ఓకేనా? అండ్ సెకండ్ సబ్ డివిజన్ మనం చూసినట్లయితే మెటాథీరియా. ఓకేనా? మెటాథీరియా అనగానే మనకి ఏది గుర్తొస్తుంది అంటే, ఓకే, మెటా అనగానే అంటే బిట్వీన్ ఆర్ ఆఫ్టర్ థీరియస్. ఓకేనా? మధ్యలో ఏర్పడిన, బిట్వీన్ లే ఆర్ ఆఫ్టర్ థీరియస్. ఓకేనా? మధ్యలో ఏర్పడిన జీవులుగా మనం వీటిని మనం చూస్తూ ఉంటాము. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా? ఈ యొక్క మెటాథీరియా విభాగం సంబంధించిన ఆడ జీవుల్లో అభివృద్ధి చెందిన పిల్లల్ని ఉంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుందంట. దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే మాస్టూపియం అనే ఒక నిర్మాణాన్ని కలిగి ఉంటాయంట. ఇక్కడ కేవలం ఫీమేల్స్ లో మాత్రమే. ఎందుకు అంటమ్మా? ఆ డెవలప్ అయిన పిల్ల జీవుల్ని ఆ యొక్క సంచిలో ఉంచుకోవడానికి ఆడ జీవుల్లో మాస్టూపియం అనే ఒక ప్రత్యేకమైన ఆ యొక్క నిర్మాణాన్ని కలిగి ఉంటాయంట. ఓకేనా? అండ్ దీంట్లో చర్మస్రావ గ్రంథులు అభివృద్ధి చెంది ఇక మెటాథీరియా జీవుల్లో ఎలా డెవలప్ అవుతూ ఉంటాయంటే క్షీర గ్రంథులుగా మార్పు చెందుతూ ఉంటాయంట. ఓకేనా? అండ్ ఎకిఫ్యూబిక్ అనే ఒక ఎముక ఇక మాస్టూపియం బ్యాగ్కి ఏం చేస్తుంది అంటే సపోర్ట్ ఇస్తుంది అంట. ఎకిఫ్యూబిక్,
ఓకేనా ఎపిఫ్యూబిక్ అనే ఒక ఎముక ఒక మార్సుపియం అనే ఒక సంచికి ఏం చేస్తుందంటమ్మా సపోర్ట్ ఇస్తుందంట అండ్ ఈ జూల్ యొక్క రిబ్స్ కి టూ హెడ్స్ కలిగి ఉంటాయి క్యాపిచ్యులం ట్యూబర్కులం అనే రెండు రకాల తలలను కలిగి ఉంటాయి కార్పస్ కల్లోజం కూడా ఈ యొక్క బ్రెయిన్ లో అంతగా అభివృద్ధి చెంది ఉండదు ప్రోటోథీరియాలో కార్పస్ కల్లోజం అనే నిర్మాణం ఉండదు కానీ దీంట్లో ఉంటుంది కానీ ఫుల్ డెవలప్మెంట్ కార్పస్ కల్లోజంను కలిగి ఉండదు అండ్ గర్భాశయాలు యోని భాగాలు ఈ జీవుల్లో రెండే ఏర్పడుతూ ఉంటాయన్నమాట ఓకేనా యోని భాగము అండ్ గర్భాశయం యూట్రస్ అండ్ యానస్ భాగము కూడా ఎలా ఏర్పడుతూ ఉంటాయంటమ్మా రెండు 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 గర్భాశయాలు రెండు యోని భాగాలు ఏర్పడుతూ ఉంటాయంట ఇవి పిల్లలకనే జీవులు ఇవి డైరెక్ట్గా ఫలదీకరణ శరీరం లోపల జరుపుకుని డైరెక్ట్గా వేటకి అంటూ ఉంటాయంటమ్మా పిల్లలకి అంటూ ఉంటాయంటమ్మా కానీ ఎలా కంటాయి అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన స్థితిలో ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా తల్లి జీవి నుంచి పిల్ల జీవులు బయటకు వస్తూ ఉంటాయన్నమాట అంటే బాగా అభివృద్ధి చెందకుండానే ఆటోమేటిక్గా అవి తల్లి జీవి నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఓకేనా అండ్ ప్రతి దవడ యొక్క అర్ధ భాగంలో దంతాల్ప దవడలు అమరి ఉంటాయి కదా అండ్ మూడు అగ్ర చర్వంకాలు నాలుగు చర్వంకాలు అనేవి ఏర్పడి ఉంటాయన్నమాట ఓకేనా గ్రైండర్స్ ఓకే అండ్ ఆస్ట్రేలియా దేశానికి మాత్రమే పరిమితమై నివసించే మెటాథీరియా జీవులుగా మనం చెప్పుకుంటూ ఉంటాము బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మాక్రోపస్ మాక్రోపస్ ఓకేనా అండ్ ఈ యొక్క జెండర్ క్యారెక్టర్స్ ని బట్టి మాక్రోపస్ అంటే ఏంటో కూడా మీకు తెలుసుకోవాలి వాడి కేవలం ఆస్ట్రేలియా దేశానికి మాత్రమే పరిమితమైన జీవులు అంటే మాక్రోపస్ అనగానే ఏంటి అంటే కంగారు ఓకేనా కంగారు మీరు ఎప్పుడైనా చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది కదా ఎదుర ఒక సంచి ఉంటుంది ఆ సంచిలో పిల్ల జీవులను పెట్టుకుని అవి నివసిస్తూ ఉంటాయి ఎందుకు అంటే డెవలప్ అవ్వని పిల్ల జీవులను కట్టుకుంటాయి కాబట్టి అవి పూర్తిగా అభివృద్ధి చెంది వాటంతటా అవి ఆహారాన్ని సంపాదించుకునే వరకు ఇక ఫీమేల్ కంగారులు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా ఆ యొక్క మాస్టర్పియం అనే బ్యాగ్ లో ఉంచుకొని వాటిని పోషించుకుంటూ ఉంటాయన్నమాట ఓకేనా కేవలం ఇక ఆస్ట్రేలియా ప్రాంతంలో మాత్రమే పరిమితమైన ఇక మెటాథీరియా జీవులుగా మనం వీటిని చెప్పుకుంటూ ఉంటాం అండ్ లాస్ట్ మనం చూసినట్లయితే యూథీరియా ఓకేనా అండ్ యూథీరియా అనగానే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు వచ్చేస్తాము అంటే మనమే వచ్చేస్తాం అన్నమాట క్షీర గ్రంథులు బాగా అభివృద్ధి చెంది చిన్న చిన్న చూషకాలను కూడా ఇవి కలిగి ఉంటాయి అండ్ స్వేద గ్రంథులు మార్పు చెంది ఎలా ఏర్పడుతూ ఉంటాయంటమ్మా క్షీర గ్రంథులుగా ఏర్పడుతూ ఉంటాయి అండ్ మాస్పియం వంటి బ్యాగ్ కానీ ఎక్విఫ్యూబిక్ అనే బోన్ కానీ ఇక యూథీరియా జీవుల్లో ఉండదు అండ్ రిబ్స్ రెండు తలలను కలిగి ఉంటుంది అవసరం అనేది ఉండదు కార్పస్ కల్లోజం అనేది మెదడులో బాగా అభివృద్ధి చెంది ఉంటుంది అండ్ ప్రౌడ్ జీవులలో ఇక టెస్టిస్ శరీర బయట ఉన్న ఎక్కడ ఏర్పడుతూ ఉంటాయంటే ఇక ముష్క కోశాల్లో ఇక టెస్టిస్ అనే నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయి అండ్ యోని భాగము ఒకటి మాత్రమే ఉంటుంది వీటిని శిశుత్పాదక జీవులు అంటాము ఈ జీవుల్లో తల్లికి పిల్ల జీవితం మధ్య జరాయు అనే నిర్మాణము అభివృద్ధి చెంది ఉంటుంది అండ్ సంతాన పాలన గడిపే జీవులుగా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట ఓకేనా అన్ని కూడా మన లక్షణాలన్నింటిని కూడా ఇక యూథీరియా జీవుల్లో మనం చూసుకుంటూ ఉంటాం ఓకేనా అండ్ దీంట్లో చాలా రకాల క్రమాలు ఉంటాయన్నమాట యూథీరియా విభాగంలో మనం చూసినట్లయితే చాలా రకాల ఆర్డర్స్ మనం చూస్తూ ఉంటాం ఒకటి ఏంటి అంటే ఇన్సెక్టి ఓరా అంటాం ఓకేనా ఎగ్జాంపుల్ టాల్పా మోల్స్ అనేవి వచ్చేస్తాం ఫస్ట్ది ఇన్సెక్టి ఓరా ఇన్సెక్టి ఓరా అనే క్రమము ఓకే ఎగ్జాంపుల్ టాల్సా టాల్పా ఓకేనా ఇన్సెక్టివోరా కైరాప్తిరా రెండో క్రమము కైరాప్తిరా దీంట్లోకి ఏమొచ్చేస్తాయంటే గబ్బిలాలు ఓకే గబ్బిలాలు అండ్ టీరోపస్ అంటే డెస్మోడస్ టీరోపస్ ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయండి ఓకే అండ్ మూడో ఆర్డర్ ఏంటంటే ప్రైమేట్స్ దీంట్లో
లోరిస్లు కోతులు అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అండ్ మానవులు కూడా ఈ యొక్క ప్రైమేట్స్ అనే ఆర్డర్లోకి వచ్చేస్తాం అన్నమాట. ఓకే, లోరిస్లు కోతులు అండ్ మానవులు కూడా ప్రైమేట్స్లోకి వచ్చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి చూబలి డెండేటా దీంట్లో రాపిడ్ వస్తుందన్నమాట కుందేలు. ఓకేనా, ఈ యొక్క ఆర్డర్లోకి ఏది వస్తుందంటే కుందేలు వస్తుంది. ఇలాగా చాలా రకాల కార్నివోర్ వచ్చేసేటప్పటికి కార్నివోర్ సింహము పులి చిరుత చీత సింహము పులి కుక్క నక్క చీత ఇవన్నీ కూడా ఏ విభాగంలోకి వచ్చేస్తాయంటమ్మా, ఈ యొక్క కార్నివోర విభాగంలోకి వచ్చేస్తూ ఉంటారంట. ఈ విధంగా యూథీరియా విభాగము చాలా రకాల క్రమాలని కలిగి ఉంటుంది. మనం ఏ క్రమంలోకి వస్తాము అంటే యూథీరియా విభాగం ఉప విభాగంలోనే ఇంకా ప్రైమేట్స్ క్రమంలోకి వస్తాము. అండ్ కార్నివోరాలోకి అన్ని కూడా సింహము పులి కుక్క నక్క అండ్ చీత అన్ని కూడా కార్నివోరాలకు వస్తాయి. క్యారెక్టర్లు గబ్బ్రాలు వస్తాయి, ప్రైమేట్స్ లో మనం వస్తే ఇన్సెక్టివర్ కలుపు వస్తుంది. చూపలింగ్ డేటాలోకి ఏది వస్తుందంటమ్మా, ఈ యొక్క ర్యాబిట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇలాగా ఈ యొక్క విభాగాన్ని మ్యామేలియా అనే విభాగాన్ని మూడు ఉప విభాగాలుగా విభజించుకున్నాం. ఒకటి ప్లూటోథీరియా, మెటాథీరియా, యూథీరియా. ఓకేనా, దీంతో మనకి క్లాసిఫికేషన్ కంప్లీట్ అయినట్టు. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ యొక్క మూడు విభాగాల మధ్య డిఫరెన్సెస్ చాలా టాపిక్స్ చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ ప్లూటోథీరియా, మెటాథీరియా, యూథీరియా చెప్పుకున్న తర్వాత అప్పుడు డెంటిస్ట్ అండ్ మ్యామిలియా మనం వెళ్ళాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా క్లాస్ విని నోట్స్ ప్రిపేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.